TV9 మాజీ CEO రవి ప్రకాష్ మూడో రోజు సైబర్ క్రైమ్ పోలీస్ రెజిట విచారణకు హాజరయ్యారు. ఫోర్జరీ కేసులో నిన్న దాదాపు 11 గంటల పాటు విచారించిన అధికారులు ఇవాళ కూడా ఆయన్ని ప్రశ్నిస్తున్నారు. నిన్న ఇంటరాగేషన్లో పొంతనలేని సమాధానాలు చెప్పి గందరగోళం సృష్టించడంతో ఇవాళ మరింత పక్కాగా రవి ప్రకాష్ను విచారిస్తున్నారు. ఫోర్జరీ కేసులో వరుసగా మూడో రోజు సైబర్ క్రైమ్ పోలీసుల చేత విచారణ ఎదుర్కొంటున్నారు TV9 మాజీ CEO రవి ప్రకాష్. మరింత సమాచారాన్ని మా క్రైమ్ రిపోర్టర్ భాస్కర్ అందిస్తారు. భాస్కర్, మూడో రోజు విచారణకు హాజరయ్యారు TV9 మాజీ CEO రవి ప్రకాష్. అయితే నిన్ననే విచారణ పూర్తవుతుందని చెప్పినప్పటికీ ఇంకా విచారణలో చాలా కొత్త కొత్త అంశాలు వెలుగుతున్నటువంటి క్రమంలో విచారణకు సంబంధించినటువంటి దర్యాప్తు ముమ్మరం చేశారు. దీంట్లో భాగంగా ఫోర్జరీకి సంబంధించినటువంటి దాంట్లో రవి ప్రకాష్ ఇన్వాల్వ్మెంట్ చాలా క్లియర్ గా ఉన్నట్టుగా తెలుస్తుంది. అంతేకాకుండా రవి ప్రకాష్ కావాలనే TV9 యాజమాన్య హక్కులు నలందా మీడియాకు రాకుండా అడ్డుకుని వారిని అడ్డం పెట్టుకుని రవి ప్రకాష్ తప్ప ఇంకా మీకెవరు దిక్కు లేరు, రవి ప్రకాష్ మాత్రమే దీన్ని కెటాన్ చేయగలడు అనేటువంటి ఒక అభద్రతా భావానికి మేనేజ్మెంట్ తీసుకురావాలనే నేపథ్యంతో కొత్త మేనేజ్మెంట్ నలందా మీడియాకు అనేక రకాల ఇబ్బందులను కలిగించాడు. దాంట్లో భాగంగానే కంపెనీ సెక్రటరీ దేవేందర్ అగర్వాల్ సంతకాన్ని ఫోర్జరీ చేయించి తాజాగా కుదుర్చుకున్నటువంటి ఒప్పంద పత్రాలతో ఎన్జిఎల్సీకి పాత పేరుతో శివాజీతో కలిసి ఫిర్యాదు చేయించి 40,000 షేర్లు ఎందుకు అమ్ముకోవాల్సి వచ్చింది అనేటువంటి దానిపైన కూడా పూర్తిగా విచారణ కొనసాగుతోంది. ప్రధానంగా అలందా మీడియాకు సంబంధించినటువంటి 90% వాటా ఏదైతే ఉందో ఆ 90% వాటా ఉన్నప్పటికీ వారిని ఎంటర్ కానివ్వకుండా ఇక్కడే ఉంచి వారిని బయటనే ఉంచి మొత్తం మేనేజ్మెంట్ తన చెప్పు చేతుల్లో పెట్టుకోవాలనేటువంటి ఒక కుటిల బుద్ధితో రవి ప్రకాష్ వీటన్నిటి కూడా తెరదీసినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం దీనికోసం ప్రశ్నించినటువంటి అలందా మీడియా కౌశిక్ రావు ఇచ్చినటువంటి ఫిర్యాదుతో అటు ఇటు సైబరాబాద్ లో అటు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసులు నమోదయ్యాయి. కేసుకు సంబంధించి విచారణ కొనసాగుతున్న క్రమంలో 160 CRPC నుంచి 41A CRPC వరకు అన్ని నోటీసులను సర్వ్ చేశారు. సర్వ్ చేసినటువంటి నేపథ్యంలో ఏ నోటీసు కూడా రెస్పాండ్ కాకుండా హైకోర్టు సుప్రీంకోర్టు వరకు వెళ్లి భంగపాటు గురైనటువంటి రవి ప్రకాష్ చేసే పని ఇక ఏమీ లేక చివరికి పోలీసుల విచారణకు హాజరు కాక తప్పనటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే విచారణకు హాజరయ్యి మూడో రోజు విచారణ కొనసాగుతుంది. నిన్న 11 గంటల పాటు విచారణ కొనసాగినా రవి ప్రకాష్ దేనికి సమాధానం చెప్పకపోవడం, చేసినటువంటి ఎవిడెన్స్ డాక్యుమెంట్ పోలీసుల దగ్గర ఉన్నప్పుడు వాటిని చూపించినప్పుడు అది తనకు సంబంధం లేదని చెప్పారు. దీంతో ఇప్పటికే ఫోర్జరీ డాక్యుమెంట్లు అన్నింటినీ కూడా ఎఫ్ఎస్ఎల్ కు పంపించారు. ఎఫ్ఎస్ఎల్ లో చాలా వరకు వాటిని క్లారిటీ తీసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. రవి ప్రకాష్ చేసినటువంటి కుట్ర ఫోర్జరీ ఏదైతే ఉందో దాంట్లో ఎస్టాబ్లిష్ అయితే మాత్రం ఖచ్చితంగా ఆయనకు ఉత్తు విసుకున్నట్టుగానే ఉంటుంది అనేటువంటిది అధికారులు చెప్తున్నారు. ఇకపోతే బంజారాహిల్స్ పరిధిలో రేపు విచారణకు హాజరయ్యేటువంటి అవకాశం ఉందని చెప్తున్నారు. ఈ మొత్తం వ్యవహారంలో రవి ప్రకాష్ తన కంపెనీ సెక్రటరీకి సంబంధించినటువంటి దేవేందర్ అగర్వాల్ సంతకం ఫోర్జరీ చేశాడనేటువంటి ప్రధాన అభియోగం. తన స్నేహితుడు శివాజీ, నటుడు శివాజీతో కలిసి అలందా మీడియాను డిస్టర్బ్ చేయాలి, తన చెప్పు చేతల్లో దీని అంతటిని ఉంచుకోవాలనేటువంటి, నిధుల దుర్వినియోగం చేయాలనేటువంటిది కుట్రగా భావించి వాటి శిక్షణ కింద ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేశారు. ఇంత జరిగిన తర్వాత రెండు కమిషనరేట్ పరిధిలో కేసులు నమోదైన తర్వాత రవి ప్రకాష్ 28 కోట్ల రూపాయల డబ్బులని TV9 అకౌంట్ నుంచి తన అకౌంట్ కు ట్రాన్స్ఫర్ చేసుకుని దాన్ని క్యాష్ రూపంలో డ్రా చేసుకున్నట్టుగా కూడా ఎస్టాబ్లిష్ అయింది. దీనిపైన కూడా విచారణ కొనసాగుతుంది. ఫోర్జరీ, చీటింగ్, అదేవిధంగా ఆర్థిక లావాదేవీలు కూడా పెద్ద ఎత్తున ఉన్నాయి కాబట్టి దీనిపైన ఐటీ సెక్షన్ల కింద పల సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తున్నారు. ఇకపోతే రవి ప్రకాష్ కు సంబంధించినటువంటి వ్యవహారంలో ప్రధానంగా ఆయనకు బయట ఉండి సహకరించినటువంటి వారు ఎవరు, దీంట్లో కార్యాలయంలో ఉండి సహకరించినటువంటి వారు ఎవరైతే ఉంటారో వారిపైన కూడా చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది. వారికి సహకరించినటువంటి రవి ప్రకాష్ మిత్రులు, స్నేహితులు అని చెప్పుకున్నటువంటి వారు బయట నుంచి లోకల్ నుంచి ఎవరైతే దీని అంతటిని డిస్టర్బ్ చేయాలని చూశారో వారిని కూడా విచారణకు పిలిచే అవకాశం కనిపిస్తోంది. రవి ప్రకాష్ ఎప్పుడైతే అలందా మీడియా ఫిర్యాదు చేసిందో ఆ రోజు ఆయన కంపెనీలో ఉన్నటువంటి డాటాను అంతటిని కూడా
తీసేసి దాచిపెట్టాడు అనేటువంటిది కూడా తెలుస్తోంది. ఏదైతే ఈ ట్రాన్సాక్షన్స్ జరిగాయో, అలంద మీడియా ఏబిసిఎల్ సంబంధించినటువంటి కంపెనీని కొనుగోలు చేసినటువంటి వ్యవహారం కానివ్వండి, కంపెనీలో ఉన్నటువంటి సీక్రెట్ ఫైల్స్ కానివ్వండి, ఆ షేర్స్ కు సంబంధించినటువంటి వ్యవహారం కానివ్వండి, దాని అంతటిని కూడా రవి ప్రకాష్ గోప్యంగా ఉంచుడు, దాని అంతటిని తన పై చెప్పు చేతుల్లో పెట్టుకుని ఆ డేటాను కూడా సేకరించాడు. ఇప్పుడు ప్రస్తుతం డేటా కూడా అందుబాటులో లేకపోవడంతో కొంతమంది సైబర్ క్రైమ్ నిపుణులు, పోలీస్ అధికారుల్లో ఉన్నటువంటి సైబర్ క్రైమ్ నిపుణులు వారి అక్కడికి వెళ్లి దాన్ని రికవరీ కూడా చేశారు. తద్వారా రవి ప్రకాష్ చేసినటువంటి మోసం ఏదైతే ఉందో, కొత్త మేనేజ్మెంట్ ని లోపలికి రాకుండా అక్కడ ఉన్నటువంటి ఫైల్స్ అనేది క్రాష్ చేసేటువంటి పని ఆయన కొనసాగించేటటువంటిది కూడా గతంలోనే ఎస్టాబ్లిష్ అయింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో అక్కడ ప్రభుత్వం, కొత్త ప్రభుత్వం, ఆయనకు అనుకూలమైనటువంటి ప్రభుత్వం వస్తే ఈ కేసులన్నీ మాఫీ చేయించుకోవడానికి ఆయన ప్రయత్నం చేశాడు అనేటువంటిది కూడా చాలా బయట వినిపిస్తున్నటువంటి విమర్శ. దీంతో ఆయన ఇప్పటి ఇన్ని రోజులు టైం పాస్ చేశాడు, ఇక అక్కడ ఆయన అనుకున్నట్టు జరగకపోవడం, కోర్టులో కూడా భంగపాటు ఎదుర్కోవడం, 48 గంటల ముందు విచారణకు హాజరవ్వాల్సింది అనేటువంటి కోర్టు చెప్పడం, దేశ అత్యున్నత న్యాయస్థానం చెప్పినటువంటి ఆర్డర్స్ తో ఇక బయటికి ఎక్కడికి వెళ్ళలేక రవి ప్రకాష్ చుట్టూ బిగుసుకున్నటువంటి ఉచ్చుతో ఆయన బయటకు వచ్చి మీడియా పరిభాషలో గొప్ప వాక్యం చెప్తున్నటువంటి విధంగా ఆయన కనిపిస్తుంది. కానీ చేసినటువంటి దొంగతనం, దొల్లతనం పూర్తిగా బయటపడేటువంటి అవకాశం కనిపిస్తోంది. ప్రధానంగా ఫోర్జరీ కేసు ఒకటి, మరొకటి తన ఫ్రెండ్ తన స్నేహితుడు శివాజీ ద్వారా షేర్స్ కు అమ్మకాలు జరిపించినట్టు డాక్యుమెంట్ సృష్టించినటువంటి దాంతో పాటు ఆయనతో తప్పుడు కేసులు దాఖలు చేయడం, దాంతో పాటు TV9 సంబంధించినటువంటి నిధుల దుర్వినియోగం, ఈ మూడు ప్రధానంగా ఇప్పుడు ఆయన పైన నమోదైనటువంటి కేసులు. దీంతో పాటు ఆయా సెక్షన్ల కింద ఇంకా కేసులు నమోదు చేశారు. ఈ సెక్షన్లు ఎట్లా ఎస్టాబ్లిష్ అవుతావో, ఆయన చేసినటువంటి క్రైమ్ కూడా, ఆయన చేసినటువంటి నేరం కూడా ఎట్లా జరిగింది అనేటువంటిది ఆయన మాటల్లోనే వివరించి తెలుసుకునేటువంటి అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతం రవి ప్రకాష్ విచారణ ఇంకా కొనసాగుతుందా, ఈ రోజుతో ముగుస్తుందా, ఈ రోజుతో ముగిస్తే మళ్ళీ బంజారాహిల్స్ లో ఉన్నటువంటి కేసుకు సంబంధించి ఆయన అటెండ్ కావాల్సి ఉంటుంది. కాబట్టి ఇప్పటికే దీనిపైన వాళ్ళంతా కూడా ఆ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ పాటించాలి. కాబట్టి ఎప్పుడైతే సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసుల విచారణ ముగుస్తుందో, ఆ ముగిసిన తర్వాత బంజారాహిల్స్ లో కూడా విచారణకు హాజరవ్వాల్సి ఉంటుంది. అంతలోపు 48 గంటల లోపు ఒకవేళ దీంట్లో నేరం రుజువైతే ఖచ్చితంగా ఆయన కటకటాల వెనక్కి వెళ్ళక తప్పదనేటువంటిది అధికారులు చెప్తున్నారు. మరి విచారణ అయితే కొనసాగుతుంది. ఏసీపీ శ్రీనివాస్ ఇద్దరు సీఎల్ ఆధ్వర్యంలో విచారణ కొనసాగుతుంది. విచారణ అనంతరం సాయంత్రం 5-6 గంటల కల్లా ఈ విచారణ ముగుస్తుందా, లేదంటే మళ్ళీ నిన్నటి లాగానే యథావిధిగా విచారణ 11 గంటల పాటు కొనసాగుతుందా, విచారణలో ఎలాంటి అంశాలు వెలుగు చూస్తాయి, విచారణలో వచ్చినటువంటి అంశాలను బేస్ చేసుకుని కొత్త వ్యక్తులను పిలిపిస్తారా, పిలిపిస్తే ఫోర్జరీ ఎస్టాబ్లిష్ అయితే ఆయన పైన ఇంకా ఎలాంటి శిక్షలు ఉండబోతాయి, గతంలో ఆయన చేసినటువంటి క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఏమింది, ఆయన చేసినటువంటి దందా తాలూకు వ్యవహారం ఏమి, దాంట్లో కూడా గతంలో కేసులు ఉండేటువంటి వ్యవహారం ఉంది కాబట్టి దాంట్లో కూడా ఏదైనా యాక్షన్ తీసుకుంటారా చూడాల్సిన అవసరం కనిపిస్తోంది. ఏది ఏమైనా అక్రమాల పుట్టలతో నిర్మించినటువంటి TV9 అక్రమ సామ్రాజ్యాన్ని సంబంధించినటువంటి వ్యవహారంలో ఆయన చేసినటువంటి దందాలు కూడా ఒకటొకటి బయటపడుతున్నాయి. ఆ దందాలు నలవర్చుకున్నటువంటి రవి ప్రకాష్ కొత్త మేనేజ్మెంట్ వచ్చినటువంటి సందర్భంలో దాన్ని ఇబ్బంది పెట్టడానికి మరోసారి కుట్రలకు తెరతీసినటువంటి వ్యవహారం కొనసాగింది. కాబట్టి దీని ప్రకారం ప్రస్తుతానికి కేసులు నమోదు చేశారు, కేసుల విచారణలో భాగంగా ఆయనను విచారణకు పిలుస్తున్నారు, విచారణలో వచ్చినటువంటి అంశాల ఆధారంగా ఫర్దర్ గా ఇన్వెస్టిగేషన్ జరగడమా, లేదంటే ఆయనను అరెస్ట్ చేయడమా అనేటువంటి మాత్రం ఈ రోజు కల్లా క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది. రైట్, థ్యాంక్ యూ భాస్కర్. ఇప్పటికే 2 రోజులు విచారణకు హాజరైన రవి ప్రకాష్ ఇవాళ 3వ రోజు కూడా విచారణకు హాజరయ్యారు. ఫోర్జరీ కేసులో సైబర్ క్రైమ్ పోలీసులు ఆయన్ని విచారిస్తున్నారు.